వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. భారత క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమముల్ హక్. 1995-2005 మధ్యకాలంలో పాక్ క్రికెట్ను ముందుండి నడిపించిన ఈ సీనియర్ ఆటగాడు వయస్సు మీద పడటంతో ఆటకు దూరమయ్యాడు. అయితే తాజాగా భారతీయ క్రికెటర్లపై హ్యాక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆటగాళ్ల కంటే భారత్ ఆటగాళ్లు స్వార్థపరులు అని అన్నాడు ఇంజమామ్. తన యూట్యూబ్ ఛానల్లో ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత రమీజ్ రాజాతో మాట్లాడుతూ తాను క్రికెట్ ఆడే రోజుల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న ప్రధాన తేడా గురించి వివరించాడు. మేము భారతదేశానికి వ్యతిరేకంగా ఆడినప్పుడు వారి బ్యాటింగ్ మాకంటే చాలా శక్తివంతమైనదే కావచ్చు. అయినప్పటికీ మా పాక్ బ్యాట్స్మెన్స్ 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ వారు జట్టు కోసం ఆడతారు. అయితే భారతదేశం కోసం వారి బ్యాట్స్మెన్ 100 పరుగులు చేసినా వారు స్వార్థంగా తమ కోసం ఆడుకుంటారు. ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య వ్యత్యాసం అదే అని చెప్పాడు ఈ మాజీ పాక్ కెప్టెన్. ఒక పక్క షోయబ్ అక్తర్ వంటి పాక్ బౌలర్లే భారత క్రికెట్ గురించి గొప్పగా చెబుతుంటే ఇప్పుడు ఇంజమామ్ ఇలా చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది. మరి ఈ పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలను భారత సీనియర్ ఆటగాళ్లు ఎలా తిప్పికొడతారనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందితా శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.